హుండీ లెక్కింపు. ఏడుపైల వనదుర్గామాత 3 రోజుల నుండి హుండీ లెక్కింపు 19,22,299 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. మహాశివరాత్రి పురస్కరించుకొని మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపైల వనదుర్గామాత జాతర కొనసాగింది. లక్షలాది మంది భక్తులు వనదుర్గామాతను దర్శించుకొని కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఏడుపైలలోని గోకుల్ ఫంక్షన్ హాల్లో సోమవారం ఆలయ ఈవో సారా శ్రీనివాస్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హేమంత్ కుమార్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది. 19,22,299 రూపాయలు కానుకలు వచ్చినట్లు ఆలయ ఈవో సారా శ్రీనివాస్ తెలిపారు. తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించినారు. వాళ్ళతో సహా పద్మా దేవేంద్ర రెడ్డి గారు మరియు మన నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు వివిధ ఎమ్మెల్యేలందరూ వచ్చి పట్టువస్త్రాలు సమర్పించినారు. రెండవ రోజు మన ఎంపీ గారు మరియు ఎమ్మెల్సీ గారు వీలుగిట వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. 3వ రోజు రథోత్సవ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చి నాయకులు మరియు అధికారులు అందరూ సమక్షంలో లక్షలాది మంది మధ్యలో అమ్మవారి రథోత్సవ కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఈ జాతరలో మనకు 4 రోజులకు వచ్చిన ఉండి మనకు 19,22,299 వచ్చింది. ఈ ఉండిని బ్యాంకులో జమ చేసి ఎండోమెంట్ ఖాతాలో జమ చేయగలరు. మనకి ఈ జాతరలో మనకి 3 రోజులు మనకు 8 లక్షల దాకా భక్తులు వచ్చారు. ఈ భక్తులందరూ మంచిగా సుఖ సంతోషాలతో వచ్చి వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చుకొని వాళ్ళ ఇళ్లలో చేరుకున్నారు. వచ్చిన భక్తులకు మేము ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మా ఎస్పీ గారు కానీ మా సిఐ గారు కానీ డిఎస్పీ గారు కానీ మరియు వివిధ శాఖల ఆరోగ్య శాఖ వారు కానీ అన్ని శాఖల వారు ఎంతో బ్రహ్మాండమైన పనులు చేశారు. ఈ జాతరలో ఎవ్వరికి ఏ సంఘటన జరగకుండా మన పాపన్నపేట ఎస్ఐ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు మంచిగా చేశారు. పోలీసు వారికి మరియు వివిధ శాఖల వారికి అందరికీ దేవస్థాన తరఫున కృతజ్ఞతలు చెప్తారు.